Und so dann bist Through State Election Commission is expected to be independent autonomous institution. Independent autonomous institution అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థల పని అని చెప్పాలి. అంటే వాస్తవంగా ఎప్పుడైనా ఎన్నికల ప్రక్రియ అనేది ఏదైతే ఉన్నదో అసలు ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్, ఓటర్ ఐడి కార్డ్ ఇష్యూయింగ్, వార్డ్స్ రిజర్వేషన్, సిమిలర్లీ చైర్పర్సన్ అండ్ మేయర్ రిజర్వేషన్, ఈ ప్రక్రియ అంతా ముగిసిన తదుపరి ఏదైతుందో ప్రభుత్వం ఈ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ పంపిస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఆరంభింప చేయడం జరుగుతుంది. అంటే వాస్తవంగా నూతన మున్సిపల్ చట్టం ఏదైతే ప్రతిపాదింపబడడం జరిగిందో రీసెంట్లీ పోయిన శాసనసభ శాసనమండలి సమావేశాలలో అందులో బేసిక్ ఎర్రర్ ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఆరంభం అనేది ఏదైతే ఉన్నదో షెడ్యూల్ అనౌన్స్మెంట్ అది రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా అందులో పేపర్ ఉంది. ఎన్నికల షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ జారీ అనేది ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబడే విధంగా అది చేర్చడం జరిగింది. దాన్ని గవర్నర్ గారు ఏదైతుందో తిప్పి పంపింది, గవర్నర్ గారు ఏదైతుందో తిప్పి పంపింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అనేది ఏదైతుందో అది ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థగా వారు నిర్వహించాల్సినటువంటిది, అందులో ప్రభుత్వ జోక్యం అనేది ఉండకూడదు అనేటువంటి భావనతో గవర్నర్ గారు ఆ బిల్లు తిప్పి పంపారు. గవర్నర్ గారు ఆ బిల్ తిప్పి పంపిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి దాన్ని ఆ పర్టికులర్ సెక్షన్ తొలగింప చేసి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అనేది ఏదైతుందో అందులో ప్రభుత్వం జోక్యం లేకుండా బిల్ దాని తగు మార్పులతో ఆమోదం పొందడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే నిన్న అసలు ఇంతవరకు ఏదైతుందో నూతనంగా రూపొందింపబడ్డటువంటి ఒక వార్డ్స్ డివిజన్కి అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన చేయబడింది. నూతనంగా రూపొందింపబడ్డటువంటి ఒక వార్డ్స్ డివిజన్కి అనుగుణంగా ఓటర్ లిస్ట్ అనేది పబ్లిష్ కాలేదు. ఈ ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ 30th December ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ 30th December దాని తదుపరి ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పైన ఉన్న అభ్యంతరాలు ఉన్నట్టయితే ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని 4th January 2020 ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్, ఆ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్కి అనుగుణంగా ఓటర్ ఐడి కార్డు జారీ ప్రక్రియ కూడా పరిశీలించాల్సినటువంటి ఒక ఆవశ్యకత. ఓటర్ ఐడి కార్డ్ ఎందుకంటే ఓట్ అనేది ఓటర్ ఐడి కార్డుతో వేడి దొరుకుతుంది కాబట్టి ఓటర్ ఐడి కార్డ్ ఈ 4th తదుపరి ఏదైతుందో ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ తదుపరి ఈ వార్డ్స్ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టబడదు.
ఏ వార్డులో ఎస్సీ రిజర్వేషన్ చేపట్టడం, ఎస్టీ రిజర్వేషన్ చేపట్టడం, బీసీ రిజర్వేషన్ చేపట్టడము, ఇదంటే ఇది ఎప్పుడు వస్తుంది? ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఇంక ఇంతవరకు ఆ షెడ్యూల్ రాలేదు. ఏదైతే ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ డేట్ వచ్చిందో ఇంతవరకు వచ్చింది ఓన్లీ ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ వచ్చింది. డ్రాఫ్ట్ వచ్చింది, ఓటర్ లిస్ట్ ఫైనల్ నోటిఫికేషన్ డేట్ వచ్చింది, బట్ ఓటర్ లిస్ట్ ఈస్ నాట్ ఫైనలైజ్. డ్రాఫ్ట్ దానికి అభ్యంతరాలు కూడా స్వీకరించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఏదైతున్నదో దాన్ని ఫైనల్ దాన్ని స్క్రూటిన్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రక్రియ ఇంతవరకు ఏది చేపట్టబడి జరగలేదు. ఆ ప్రక్రియ ముగిసిన తదుపరి ఏదైతుందో రిజర్వేషన్ ప్రక్రియ తెర మీదకి వస్తుంది. ఆ రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ ను కాన్ఫిడెన్స్లో తీసుకుంటూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపదికన చేయవలసి ఉంటుంది. అది ఇంతవరకు షెడ్యూల్ లేదు, ఆ ప్రక్రియ లేదు. అది ఓన్లీ ఆఫ్టర్ ఫోర్త్ ఇట్ కెన్ బి టేకెన్ అప్. దట్ కెన్ బి టేకెన్ అప్ ఓన్లీ ఆఫ్టర్ ఫోర్త్, అంటే 5-6 నాడు చేపట్టే అవకాశం ఉన్నదండి. ఇదంతా ఏది లేకుండా ఎలక్ట్రిక్ ఎన్నికల కమిషన్ ముందు ఏ దఫ్తరం లేదు, ఏ ఫైల్ లేదు. రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్, రిజర్వేషన్ ఆఫ్ వార్డ్స్, రిజర్వేషన్ ఆఫ్ చైర్పర్సన్, రిజర్వేషన్ ఆఫ్ మేయర్, ఇదంతా మొత్తం దస్త్రం ఏదైతే ఉన్నదో ఎన్నికల కమిషన్ నివేదిస్తే ఎన్నికల కమిషన్ అప్పుడు ఏదైతే ఉందో ఎన్నికల నిర్వహణ కావాల్సిన షెడ్యూల్ జారీ చేయటం, దట్ ఈస్ ది ప్రొసీజర్. ఆశ్చర్యం ఏంటంటే ఒకసారి మొట్టికాయ వేసినా కానీ ఆల్రెడీ ఒకసారి గవర్నర్ గారు మొట్టికాయ వేసింది ప్రభుత్వాన్ని. ఈ ఎన్నికల కమిషన్ ఆయనకు మొట్టికాయ పడలేదన్నట్టు కేవలం ప్రభుత్వానికే మొట్టికాయ పడితే సరిపోతుందా, నాకెందుకు పడదు మొట్టికాయ అన్నట్టు ఏదైతున్నదో ఎన్నికల కమిషన్ కూడా ఆయన మొట్టికాయ వేసుకునే విధంగా అసలు ఏ విధమైనటువంటి వివరాలు, ఏ విధమైన సమాచారము ఏది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎన్నికల నిర్వహణ కొరకు ఏదైతుందో మీరు అంటే మరి ఈ లీవ్ రాసిన ఆయన ఏం చేసిందో కానీ షెడ్యూల్ జారీ చేసిందా? ఆల్రెడీ దీనికంటే ముందు ఏవైతే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఒక వార్డ్స్ డివిజన్ మీద హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. కేవలం అభ్యంతరాలు స్వీకరించడమే కాదు, అభ్యంతరాల స్వీకరణతో పాటుగా మరి స్క్రూటిని చేసి ఫైనల్ నోటిఫికేషన్ చేయడంతో దానిపైన కూడా సంతృప్తి చెందకున్నట్టయితే వాళ్ళు తిరిగి కోర్టును ఆశ్రయించే ఒక అవకాశం కూడా అటువంటి వార్డ్స్ డివిజన్ మీద సంతృప్తి చెందినటువంటి వాళ్ళు సరే మన జగిత్యాల మున్సిపాలిటీ లాంటి వాళ్ళం ఏదైతే ఉన్నదో మనకు ఎన్నికల పట్ల అంటే ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం అనుకోండి, లేకుంటే ఓటర్ పట్ల విశ్వాసం అనుకోండి, ఇలా రెవెన్యూ కానీ మున్సిపల్ అధికార యంత్రాంగం వాళ్ళు ఎన్ని అవగతవకలు చేసినా కానీ ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్రిపేరింగ్ ఫర్ ఫేస్ ది ఎలక్షన్. జగిత్యాలలోనైతే మీరే గమనించిన అందరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతే ఉన్నదో ఒక ప్రైవేట్ టౌన్ ప్లానింగ్ ప్రైవేట్ డిజైన్ టౌన్ ప్లానింగ్ ఏమంటారు ఆర్కిటెక్చర్ ఆయన దగ్గర పోయి కూర్చొని ఏదైతుందో వార్డ్స్ డివిజన్ చేపట్టింది. టీపీఓ ఒప్పుకున్నాడు కూడా. టీపీఓ మరి ఆయన ఎంత పెద్ద బుద్ధివంతుడు, అవును మా దగ్గర ఆ కంప్యూటర్ ఏదో సరిగా పనిచేస్తలేదు మా దగ్గర,
మున్సిపాలిటీలో కంప్యూటర్ కొంచెం పని చేస్తలేదంట. నిజమేమో ఆయన దగ్గర పోయి కూర్చొని నేను సలహాలు తీసుకున్నామని చెప్పి ఈయన చెప్పి ఎట్లా నడిచిందండి? సరే, ఈవెన్ దెన్ లెట్ అస్ ఫేస్ ది ఎలక్షన్ అనే విధంగా రాజకీయ పార్టీలు ఇక్కడ కొనసాగుతుంది, అది వేరు. కానీ బట్ ది ప్రొసీజర్, బేసిక్ ప్రొసీజర్ అనేది ఏదిస్తుందో దాన్ని ఎవరు కూడా ఉల్లంఘించడానికి వీల్లేదు. ఇక్కడ ఎన్నికల కమిషన్ బేసిక్ ప్రొసీజర్ ఉల్లంఘిస్తుంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో అది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక భావన విచారణ కల్పిస్తున్న బాధ్యత ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఎన్నికలు స్వతంత్రంగా నిర్వహించడమే కాదు, ఎన్నికలు స్వతంత్రంగా ఏ విధమైనటువంటి రాజకీయ జోక్యం లేకుండా, ప్రభుత్వ ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్వహిస్తుంది అన్న ఒక విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీద ఉన్నది. హియర్ విచ్ ఈజ్ ల్యాకింగ్, హియర్ విచ్ ఈజ్ ల్యాకింగ్. ఎన్నికల కమిషన్ ఏదైతుందో ఆ విధమైన విశ్వాసం కలిగించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఇలా ఎన్నికల నిర్వహణ కావాల్సినటువంటి యొక్క ఏ సమాచారం లేకుండా, బేసిక్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ లేకుండా, నెంబర్ వన్ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టబడకుండా ఏమి ఎలక్షన్ నిర్వహిస్తాడు, ఏమి ఎలక్షన్ నిర్వహిస్తాడు? దట్ హ్యాస్ టు మేక్ ఇట్ క్లియర్, క్లారిటీ ఇవ్వాలి, అవన్నీ అనేది సిద్ధం ఉండాలి. ఇవన్నీ సెవెంత్ రాండ్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పంటాడు. ఇప్పుడు నువ్వు సెవెంత్ రాండ్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి అని అన్నప్పుడు ఏదైతే ఉన్నదో ఇవన్నీ మీద సమకూరబడ్డ తదుపరి మాత్రమే వాటిని పరిశీలించుకొని నువ్వు షెడ్యూల్ ఇవ్వాలి. అసలు నీ ముందు ఏ కాయిదము లేదు. ఎన్నికల కమిషన్ ముందు ఏదైతే ఉందో, నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అంటే ఎన్నికలు ఏది ఇక్కడ ఏ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు నిర్వహించబోతున్నారో ఆ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ సమాచారం లేదు ఆయన దగ్గర. మరి ఆయన ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చిండో, ఎట్లా మరి ఆయనకు ఆ పదవి బాధ్యత నిర్వహిస్తుండో, మరి ఆ దేవునికి తెలవాలి అని చెప్పాలి. అంటే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఒక పాలన పట్ల ఏదైతే ఉందో, మనకు జరుగుతున్నటువంటి ఒక అవగత అవకలు మనం గమనిస్తున్నాం ప్రభుత్వ పాలన. ఇలా ప్రభుత్వ పాలనలో అవకతవకలే కాదు, ఎన్నికల కమిషన్లో కూడా ఏదైతే ఉందో, ఎన్నికల నిర్వహణ కూడా ఏ విధంగా జరగబోతుందో కూడా మనం గమనిస్తున్నామని చెప్పండి. మొన్న నిర్మింపబడ్డ ఒక స్థానిక సంస్థలు, పంచాయత్ గ్రామ పంచాయతీ కానివ్వండి, లేక మండల ప్రజాపతికి సంబంధించిన ఎన్నికలే కానీ, ఏ విధంగా రిజర్వేషన్ ప్రక్రియను అపహాస్యం చేసి అందరం గమనించాం. అసలు ఇప్పుడు ఏ ప్రక్రియ లేకుంటే, ఇప్పుడు సపోజ్ రియల్లీ టుమారో ఇఫ్ ది రెవెన్యూ అథారిటీస్ ఆర్ ది మున్సిపల్ అథారిటీస్ డస్ ఎనీ మిస్టేక్ వాంటెడ్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ, వాంటెడ్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ ఆల్సో, దాని మీద ఎవరికి అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు ప్రశ్నించే ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. దట్ ఈస్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్, దట్ ఈస్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. మీరు డెమోక్రటిక్ ప్రాసెస్ని ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించే విధంగా, ఇవాళ ఎలక్షన్ కమిషన్ తన వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టుకోవాల్సినటువంటి ఒక ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తాబేదారుగా, ప్రభుత్వం తాబేదారుగా మారిపోవడం, యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ వింగ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఎన్నికల కమిషన్ ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ, సరే, ఇండిపెండెంట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేటువంటి ఒక వ్యవస్థ కాదు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే వ్యవస్థ కాదు. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం ఏదైతున్నదో, మరి ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి గారు ఇప్పుడు ఎవరున్నా కానీ నేను చెప్తున్న ఏదైతుందో ఆయన అపహాస్యం చేసే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటం మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఓటర్
లిస్ట్ పబ్లికేషన్ లో జరిగే ఏమైనా అవకతవ కానీ బేసికల్లీ మెయిన్లీ వార్డ్స్ రిజర్వేషన్లలో నిబంధనలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన చేటూరు గట్ట పొరపాటు జరిగినట్టయితే ఇలా ప్రజలతోని తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదు అని చెప్పని హెచ్చరిస్తుంది. 5-6 అయినాక నివేదించిన తర్వాత ఎన్నికలు కాదు అంతా పరిశీలించి అప్రూవల్ షెడ్యూల్ జారీ చేయాలి. సపోజ్ ఈ రిజర్వేషన్ ప్రక్రియ లోపల అవకతవకలు జరిగాయి అనుకో, దాన్ని క్వశ్చన్ చేయడానికి కొరకైతే అవకాశం ఉండాలి కదా ప్రజాస్వామ్యంగా. అంటే ఏంటి ముందస్తుగానే ఏదైతే ఉన్నదో వాళ్ళు చేయబోయేటటువంటి యొక్క ఈ అవకతవకలు ప్రశ్నించేటటువంటి అవకాశం లేకుండా చేయాలని చెప్పని ఎలక్షన్ కమిషన్ లోపరుచుకొని ప్లీజ్ ఐఎమ్ ఆన్ రికార్డ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ ఆన్ రికార్డ్ ఎన్నికల కమిషన్ లోపరుచుకొని భవిష్యత్తులో వారు చేపట్టబోయేటటువంటి వార్డ్స్ రిజర్వేషన్ ప్రక్రియ లోపల వాళ్ళ ఇష్టానుసారం చేసేటటువంటి దాన్ని ఏదైతుందో ఆ అవగతవగలు ప్రశ్నించేటటువంటి అవకాశాన్ని పౌరులకు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ లోపరుచుకొని ఇన్ అడ్వాన్స్ గా ఎన్నికల కమిషన్ తో ఏదైతే షెడ్యూల్ ప్రకారం చెప్పించి ప్రభుత్వం చేపట్టే ఏ ప్రక్రియనైనా కానీ పౌరులు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఇవ్వాలి. దట్ ఇస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. అది ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతుందో లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర పూర్తంగా మరి దానికి ఎన్నికల కమిషన్ కూడా తల ఊగడం ఏదైతుందో దీన్ని తీవ్రంగా గ్రహిస్తున్నామని చెప్పండి. స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్